ఎన్నికలు సాధారణంగా ఏ రెండు పార్టీలు ఎప్పుడు కలుస్తాయో ఎప్పుడు విడిపోతాయో చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఎగిరెగిరి పడి తిట్టుకున్న వాళ్ళే రేపొద్దున రాజకీయ లబ్ధి కోసం కలిసే అవకాశం ఉంటుంది. ఎన్నో సంఘటనలు ఇలా చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న టీడీపీ పరిస్థితి మాత్రం లేవలేని స్థాయిలో కూర్చోబోతుంది. ఇక టీడీపీ రాబోయే రోజుల్లో జనాల మధ్య తిరగడం కూడా కష్టమయ్యే ఛాన్స్ ఉంది. ఉన్న మాజీ మంత్రులు నేతలు సైతం కార్యకర్తలతో సహా ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి వీలైతే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలోకో లేదంటే బీజేపీలోకి దూకేస్తున్న పరిస్థితి. దీన్ని అరికట్టలేక చంద్రబాబు నానా ప్రయత్నాలు చేస్తున్నా లాభం మాత్రం ఎక్కడా లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన టీడీపీ మళ్ళీ కలుస్తాయా, కలిసి అధికార వైఎస్ఆర్సీపీకి చెక్ పట్టగలుగుతాయా? గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల బెనిఫిట్ పొందిన నాయకులకు ఈసారి షాక్ తప్పదా? అంటే కాస్త ఇబ్బందికరంగా అవునని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ మళ్ళీ తెలుగుదేశం పార్టీతో జనసేన వాళ్ళు కలిస్తే గనక వైసీపీకి కాస్త ఓట్లు చీల్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంచనా కాస్త తగ్గవచ్చు, కానీ గెలుపులో మాత్రం డౌటే లేదు. వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మాత్రం జగన్ సర్కారే అనేది క్లియర్ స్టాంప్డ్ వర్డ్స్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతులు చేతులు కలుపుకుంటారా? ఇన్ని రోజులు చంద్రబాబు పవన్ అంటే ఒక స్థాయిలో ప్రజలకు ఒక అవగాహన ఉండేది. కానీ మొన్నటితో జనసేన బీజేపీలో కలవడం, బీజేపీకి జై కొట్టడం చూసిన జనాలు జనసేనపై పూర్తి ఆశలు గల్లంతి చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పైకి రావడం అంటే చాలా కష్టమే లేండి అనుకునే స్థాయికి వచ్చేసింది. అయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెరపైకి వస్తాడు, ఎప్పుడు తెర వెనకకి వెళ్తాడో కూడా ఎవరం చెప్పలేని పరిస్థితి. ఒకనాడు వచ్చి ఆవేశపూరితంగా మీటింగ్ పెట్టి హడావుడి చేస్తాడు, మీడియా అటెన్షన్ పొందుతాడు, అలాంటి ఆవేశం మళ్ళీ ఉండదు నాలుగు రోజులు అయితే. ఎంతైనా ఆవేశంతో మాట్లాడే పనులు కాదు రాజకీయాల్లో జరగవు, అవి ఆచరణతో ముందుకెళ్ళాలి. అనుభవంతో అడుగులు వేస్తేనే ఫలితాలు దక్కుతాయి. ఉట్టిగా ఏళ్ళకేళ్లకు టైంపాస్ చేద్దామంటే కానీ రాజకీయాల్లో కుదరదు కదా. అందులో డబ్బుతో కూడుకున్న పని, ప్రతినిత్యం చాలా డబ్బు ఖర్చు అవుతుంది. చేసే ప్రతి పనిలో ఆచితూచి అడుగు వేస్తేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే ఘోరాతి ఘోరం అవుతుంది. అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీకి లాభం జరిగిందని దాదాపు 50-60 సీట్లలో ఇలాంటి పరిస్థితి నెలకొంది గతంలో. జనసేన గెలవడం ఓటమి పక్కన పెడితే ఓట్లు చీల్చడం వల్ల మాత్రం టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ గెలవకుండా అధికార పార్టీకి భారీ మెజార్టీ రాకుండా జనసేన మళ్ళీ టీడీపీకి కలిసే ఛాన్స్ ఉందా అంటే అసలు ఛాన్స్ ఉన్నా కూడా ప్రజలు వీళ్ళను అంగీకరిస్తారా? ఈసారి జనసేన పార్టీ అంటేనే ప్రజలు చీకొడుతున్నారు. ఇక టీడీపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో రెండు కలిసినా వేస్టే కదా. రెండు కలవని, 10 మంది కలవని, ఎవడు కలిసినా కూడా అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికే మా ఓటు అనే స్థాయిలో ప్రజలు అంటున్నారు ఇప్పుడు. అప్పుడు కనుక టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేవారైనా చెబుతున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వీరు కలిస్తే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెక్ పట్టడం మాత్రం గ్యారంటీ అంటున్నారు. మంత్రులకు ఎమ్మెల్యేలకు చెక్ పట్టడం అంటే కాస్త వాళ్ళ ఓట్లకు మెజారిటీ తగ్గుతుంది. ఏదో ఇక్కడ పడే ఓట్లు అక్కడ పడ్డం, అక్కడ పడేటివి ఇక్కడ పడ్డం, తద్వారా ఓట్లు చీల్చడమే జరుగుతుంది. ముఖ్యంగా మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఆలనాని, చెరుకువాడ రంగనాథరాజు తదితరులకు కాస్త ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఏదైనా అసలు వీళ్ళిద్దరు కలుస్తారా? ఎందుకంటే కలుస్తారా కలవదా అనే విషయం పక్కన పెడితే ఓట్లు చీల్చడానికన్నా చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తారు అనే టాక్ వినబడుతుంది. ఒకవేళ గత ఎన్నికల్లో టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే ఈ నాయకులకు గెలుపు కష్టమయ్యేదేమో అని చెబుతున్నారు కొందరు. ఎందుకంటే జనసేన టీడీపీలు సెపరేట్గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయి, ఈ నాయకులకు బాగా ప్లస్ అయింది, ఫలితంగా వీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అసలు చెప్పాలంటే ఆ ఎన్నికల్లో వీరికి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువ. దీన్ని బట్టి చూసుకుంటే అప్పుడే ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఆ నాయకులు విజయ అవకాశాల మీద దెబ్బ పడేది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు మళ్ళీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈసారి కనుక పవన్ కళ్యాణ్ టీడీపీతో పొట్టు పెట్టుకుంటే ప్రజలు చీకొట్టడం ఖాయం. ఇప్పటికే ప్రజలు చీకొడుతున్నారు, ఇంకా 100% చీకొట్టి అసలు రాజకీయాల్లోని తరిమి కొడతారు. ఎవరితో ఎన్నిసార్లు పెట్టుకుంటారు? పొత్తు పెట్టుకోవడానికి, మాట్లాడడానికి, నడవడానికి ఓ రాజకీయ ఎత్తడుకు విధి విధానాలు ఉంటాయి. ఇదిగో ఇలా పవన్లా టీడీపీలా ముందుకెళ్తే మాత్రం ప్రజలు ఎప్పుడు మనల్ని అంగీకరించరు, ఆ పని పవన్ చెయ్యరు అనేది కూడా అందరూ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. టీడీపీ ఎలా పైకి రావాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఇదిగో ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తున్నారట బాబు గారికి. ఏదైనా చంద్రబాబు గారి కొంప మాత్రం లోకేష్ ముంచింది అనడం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. లోకేష్ పార్టీని లేపడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక కుమారుడిగా పార్టీని ముందుకు నడిపించవలసిన వ్యక్తిగా లోకేష్ ఇప్పటి వరకు ఆ బరువు బాధ్యతను మోయలేకపోతున్నారు అనేది అందరం చూస్తున్న సత్యం. ఏదైనా అందరికీ రాసిపెట్టుండాలి. ఏదైనా ఈ వీడియోని అసలు లైక్ ఒకటి షేర్ చేయండి.